ఐవీటీవీ ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు మనం హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరగడానికి చిన్నపిల్లలు కానీ పెద్ద వయసు వాళ్ళు కానీ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరగడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సజ్జజావతో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరిగే విధానం రెండు రకాల విధానాలు. తీయగా అంటే బెల్లం వేసుకుని తీయగా తయారు చేసుకోవచ్చు, మరియు బెల్లం ఇష్టం లేని వాళ్ళు సైంధవ లవణం వేసుకుని మనం ఉప్పగా కూడా తయారు చేసుకోవచ్చు. రెండు ఒకే విధానం, ఒకే ఎఫెక్ట్ వస్తుందండి. అంటే పనిచేసే విధానం ఒకే విధంగా ఉంటుంది. చిన్నపిల్లలు తీపి తింటారు, మళ్ళా మనకి డైజెషన్ పవర్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది, స్టమక్ కూడా బాగా క్లీన్ అవుతుంది. ఫస్ట్ మన సజ్జ జావని తీయగా తయారు చేసుకునే విధానం తెలుసుకుందాము. 2 గ్లాసుల నీళ్ళను ముందుగా మనం దీంట్లో వేసుకున్నామండి. స్లో ఫ్లేమ్ మీద ఉడికించాలి. 1 గ్లాసు నీళ్ళని మట్టికి మనం 3 స్పూన్ల సజ్జ పౌడర్ను ఇలా మిక్సప్ చేసుకున్నాము. ఎందుకంటే ఈ దీంట్లో పిండి గడ్డలు కట్టే విధానం ఉంటుంది, మళ్ళా కరిగిపోతుందని ఇలా వాటర్లో ముందు కలిపి పెట్టుకున్నామండి. ముందుగా దీన్ని స్టవ్ను ఆన్ చేసాము, నీళ్ళను వేడి చేసుకుంటున్నాము. ఈ సజ్జ వాడటం వల్ల మనకి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ చాలా ఫాస్ట్గా పెరుగుతుందండి. రోజు టిఫిన్ అయిపోయిన తర్వాత కానీ భోజనానికి ముందు కానీ సజ్జ జావను తీసుకోవటం వలన ఏమిటంటే హిమోగ్లోబిన్ పెరుగుతుంది, అదేవిధంగా మనకి బ్లడ్ సర్క్యులేషన్ స్టిమ్యులేట్ అవుతుంది. అదేవిధంగా జొన్నలు వాడటం వల్ల ఏంటంటే బాడీలో గట్టిదనం పెరుగుతుంది. ఈ జొన్న జావని మనం పిల్లల్లో ఎక్కువగా వచ్చే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవడానికి, మరి మళ్ళీ లో బీపీతో బాధపడే వాళ్ళకు కూడా ఈ సజ్జజావ బాగా ఉపయోగపడుతుందండి. లో బీపీలో ఎక్కువ బ్లడ్ తగ్గడం వల్లనే మనకు లో బీపీ వస్తుంది. ఇప్పుడు నీళ్ళు వేడెక్కినాయండి, దీన్ని దీంట్లో పోసుకుంటున్నాం మనము. మనకి సరిపడినంత బెల్లాన్ని కూడా వేసుకుంటున్నామండి. ఇది పాత బెల్లము, మనం లేని వాళ్ళు మామూలు బెల్లం కూడా వేసుకోవచ్చు. పాత బెల్లానికి ఏంటంటే ఈజీగా మనకి బ్లడ్లో ఎక్కువ అబ్జర్వ్ అవుతుంది, పొట్టను కూడా బాగా క్లీన్ చేసే గుణం పాత బెల్లంలో ఉంది. మనకు రుచి కొరకు మనకి ఇలా ఇలాచీ కూడా వేసుకోవచ్చండి. పిల్లలు ఉన్నవాళ్ళు కొంచెం పాలు కూడా దీంట్లో మరగబెట్టిన పాలు వేసుకోవచ్చు, లేని వాళ్ళు అవసరం లేదు. హిమోగ్లోబిన్ పెరగడానికి అంజీరు ఇవన్నీ తీసుకుంటారు కదా, అది తీసుకున్నా తీసుకోకపోయినా పర్వాలేదు. మనకి ఈజీగా తక్కువ ఖర్చుతో సజ్జజావ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా మందులు 100లో 25-30% హిమోగ్లోబిన్ ప్రాబ్లంతోనే బాధపడతారు, దాంతోపాటు లో బీపీతో ఎక్కువ బాధపడుతూ ఉంటారు. కాళ్ళు ఆగడం కానీ ఈ లో బీపీతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. లో బీపీ కూడా ఇట్టే మనం దీంతో జావతో తగ్గించుకోవచ్చు. ఇలా 3 పొంగులు వచ్చిన తర్వాత దీంట్లో పచ్చిదనం పోతుంది, మన కమ్మని సెల్ రావడం మొదలవుతుంది. ఈ సజ్జజావ మనకి పిల్లలకు తీగా ఉండటం వల్ల ఈజీగా తీసుకుంటారు, వెంటనే మనకి హిమోగ్లోబిన్ పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కమ్మని సజ్జజావ రెడీ అయిందండి, బెల్లంతో తయారు చేసాం దీన్ని. ఈ పిల్లలకి పొద్దున్న టిఫిన్ అయిపోయిన తర్వాత ఇవ్వండి, లేదంటే మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఈ జావని ఇవ్వచ్చు. మన రుచికరకు బెల్లము ఇలాచీ వేసాము, బాదం కూడా వేసుకోవచ్చు, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఈ సజ్జజావ వలన హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరుగుతుంది, కంటి చూపు మెరుగుపడుతుంది, ప్లస్ మనకి లో బీపీ పెరక్కన ఉంటుంది, ప్లస్ వృద్ధాప్యంలో వచ్చే ఏదైతే బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేస్తుంది. దీనివల్ల మనకి ఎముకలు కూడా గట్టిపడుతుంది, కాల్షియం కంటెంట్ కూడా బాగుంటుంది. దీన్ని రోజు తీసుకుంటాం వలన మనకి డైలీ వచ్చే హిమోగ్లోబిన్ ప్రాబ్లమ్స్ని మనం పూర్తిగా తగ్గించుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు మనం సాల్ట్తో తయారు చేసుకుందామండి. సాల్ట్ అంటే సైంధవ లవణం కానీ మన రాళ్ళు ఉప్పు కానీ. దీనిలో వాడే ఇంగ్రీడియంట్స్ సజ్జలు,
ఇది సజ్జ పౌడర్ అండి. ఇది క్యారెట్ తురుము, నిమ్మకాయ, నా కొత్తిమీర తురుము, పుదీనా తురుము, రాళ్ళ ఉప్పు పౌడరు, ఇది మనకు కావలసిన ఇంగ్రీడియంట్స్. ఇలా ఒక గిన్నెలో 2 గ్లాసులు నీళ్ళు తీసుకోండి. ముందుగా మనం సజ్జలు ఈ పౌడర్ గడ్డగట్టేస్తుంది అలా, దానికి 2 స్పూన్ల పాటు ముందుగా వేసుకుని మనం కలుపుకుంటున్నామండి. గడ్డలు కాకుండా ఉండడానికి ముందు కలుపుకోవాలి దీన్ని. చేత్తో కలుపుకోవచ్చు, గరిటెతో కలుపుకోవచ్చు, ముద్దలు లేకుండా చూసుకోవాలి. ఫస్ట్ 1 గ్లాస్ నీళ్ళు వేసాము, దీంట్లో పిండిని ముద్దలు లేకుండా కలుపుకున్నాము. 2వ గ్లాస్ కూడా నీళ్లు వేస్తున్నామండి. ఇది స్లో ఫ్లేమ్ మీద మనం పెట్టుకోవాలి స్టవ్ని. స్లో ఫ్లేమ్ మీద పెట్టాము మనము. కొంచెం రుచి కొరకు కొత్తిమీర, పుదీనా, క్యారెట్ తురుము దీంట్లో వేసామండి. లాస్ట్లో మనకి 3 పొంగలు వచ్చిన తర్వాత అంటే పచ్చితనం పోతుంది, పోయిన తర్వాత చల్లారిన తర్వాత నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. తీపి ఇష్టపడే వాళ్ళు ఫస్ట్ చేసిన విధానం వాడుకోవచ్చు, తీపి ఇష్టం లేని వాళ్ళు ఇది వాడుకోవచ్చు. 2 విధానాలు ఒకే విధానం, హిమోగ్లోబిన్ పెంచడానికే. మధ్య మధ్యలో ఇట్లా కలుపుతూ ఉంటే గడ్డలు కాకుండా ఉంటాయి. ఇప్పుడు మనకి సజ్జజావ రెడీ అయిందండి. పిల్లలు తీయగా బెల్లం అవి ఇష్టపడతారు, మళ్ళా ఇది బెల్లంతో తయారు చేసుకునే విధానము. ఇది మనకి సైంధవలవణం కానీ రాక్ సాల్ట్ కానీ వేసుకుని ఉప్పుగా తయారు చేసుకునే విధానం ఇది. ఈ 2 విధానాల్లో మీకు ఏది వీలు పడితే అది తయారు చేసుకోండి. దీని హిమోగ్లోబిన్కి అయితే ఇది ఎక్సలెంట్గా మీకు పనిచేస్తుంది. మీరు వాడిన వారం రోజుల్లోనే దీని గుణాలు మీకే తెలుస్తుంది. నమస్కారం అండి.